రాజీనామా చేయకుంటే మున్సిపల్ గడప కూడా తొక్కనీయమంటూ టిఆర్ఎస్ బీసీ నాయకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా తాండూర్ పట్టణంలోని దుర్గా గ్రాండియర్లో నిర్వహించిన సమావేశంలో టిఆర్ఎస్ బీసీ నాయకులు మాట్లాడుతూ నాటి నుండి నేటి వరకు బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. తాండూర్ నియోజకవర్గ అత్యధిక మెజార్టీలో ఉన్న బీసీలకు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని కోరారు. బీసీలు అంతా ఏకమై టీఆర్ఎస్ పార్టీని మరింత బలపడేలా కృషి చేస్తామని అన్నారు. తాండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహకారంతో తాండూర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు బీసీలందరం కలిసి కష్టపడతామని పేర్కొన్నారు. రాజకీయంగా బీసీలకు గుర్తింపు రావాలంటే రోహిత్ రెడ్డి లాంటి నాయకుడే తాండూర్ నియోజకవర్గానికి కావాలని కొనియాడారు. మన అధికార ప్రతినిధి రాజన్న పెట్టిన ప్రెస్ మీట్ కు ఇంత పెద్ద ఒక చిన్న సమాచారం పార్టీకి వ్యతిరేకం పోతారని చెప్పేసి అయితే మేమైతే అనుకుంటలేము. ఖచ్చితంగా మహేందర్ రెడ్డి గారు కూడా ఏదైతే ఒప్పందం ఉన్నదో ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటాడని చెప్పేసి మేము నమ్ముతున్నాము. మరి మా బీసీ బిడ్డను మా బీసీ మహిళను చైర్మన్ చేయాలని చెప్పేసి కూడా ముక్త కంఠంతో ఇడున్న వేదికపై ఉన్న నాయకులందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. అవసరమైతే అధిష్టానంతం కోతం అధిష్టానంతం తెలుసుకుంటాం. ఖచ్చితంగా మేము మాత్రం ఈ జరిగిన ఒప్పందం ప్రకారం మీరందరూ ఆ ఎవరైతే వ్యతిరేకిస్తుందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఎవరైతే మున్సిపల్ చైర్మన్గా ఉన్నారో సప్న పర్మల్ గారు మరి ఆమె కూడా ఆలోచన చేసుకునాలి. ఎందుకంటే ఆరే వయసులకు ఒక సమాజంలో గౌరవం ఉంటుంది. ఒక మాట ఇచ్చినాక మాట తప్పరాదు. మరి మాట తప్పే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ముందే హెచ్చరిస్తున్నాం. రాజకీయ పార్టీలు రేపు ఆరే వయసులకు భవిష్యత్తులో నమ్మాలంటే, భవిష్యత్తులో వాళ్ళకి ఇంకా ఉన్నతమైన పదవులు ఇవ్వాలంటే వాళ్ళు కూడా మాటపై ఉండి 27 తారీఖు నాడు లోపు రాజీనామా చేయవలసిందని చెప్పేసి కూడా మేము బీసీలందరం కూడా కోరుకుంటున్నాం. మరి ఆ రోజు జరిగిన ఒప్పందం ప్రకారమే ఈరోజు దిగిపోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి అనేక విషయాలు ఉన్నాయి. ఈరోజు తాండూరులో బీసీలకు అన్యాయం చేసే విషయం అంటే, గతంలో యాలాల మండలంలో సునీతా సంపత్ గారు ఆ రోజు జెడ్పీటీసీగా పోటీ చేసి జిల్లా పరిషత్గా పోటీ చేద్దామన్నప్పుడు కూడా ఆ రోజు కూడా అడ్డుపడిన శక్తులకు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మాకు రాజకీయంగా ఆకంట అడ్డుకట్టలు వేయకుండా దయచేసి మరి అనేక విషయాల్లో మరి మా ప్రజాప్రతినిధులకు ఇబ్బంది పెట్టిన సంగతి కూడా తాండూరు ప్రజలందరూ కూడా తెలుసు. మరి అన్ని రంగాల్లో ఈరోజు బీసీలు ముందుండాలి, ముందుకు వస్తాం. ఖచ్చితంగా ఈరోజు మేము తాండూరు నియోజకవర్గంలో పెద్ద శాతంలో మేమే ఉన్నాం కాబట్టి మరి మీరందరూ కూడా మాకు సహకరించాలి. మీ అగ్రవర్ణాలందరూ కూడా మాకు సహకరించి మాకు కూడా రాజకీయం అన్ని విధాలుగా ఆదుకునాలి అని చెప్పేసి కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు చూసినట్లయితే తాండూరు మున్సిపాలిటీ ఎలక్షన్లు జరిగినప్పుడు 23 మంది బీసీ అభ్యర్థులకు టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మండల పార్టీల అధ్యక్షుడు తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు బీసీలందరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. యావత్ భారతదేశంలో తెలంగాణలో ఎన్నైతే సంక్షేమ పథకాలు బీసీలకు ఉన్నాయో ఏ రాష్ట్రంలో కూడా లేవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి సో దయచేసి ఈ విషయమే అని కాదు, బీసీకి ఏ అన్యాయం జరిగినా ఎవరైనా ఎక్కడైనా బీసీలంటే మేమంతా ఐక్యమవుతామని, మేము మమ్మల్ని రాజకీయంగా కూడా ఎదుగుతున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నామని, రోహిత్ అన్న గారి ఆధ్వర్యంలో మేము రాజకీయంగా కూడా ఎదుగుతున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నామని, ఇక మీద మాకు ఏ అన్యాయం జరిగినా ఏది విధంగా జరిగినా కానీ బీసీలంతా ఇక దాటి మీద చేరి మేము బీసీలనే అనుకున్న వాళ్ళను రాజకీయంగా ఎమ్మెల్యేగా చూస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశం కల్పించిన మీ అందరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ జై బీసీ. చేసినటువంటి సోదరులకు అందరికీ
నాయక రుద్రాక్షులకు నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు కాన్స్టిట్యూన్సీ అధికార ప్రతినిధిగా ఈరోజు పిలుపు ఇచ్చిన సందర్భంలో అందరు బీసీలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అలాగే ఒకసారి మీరందరూ ఇక్కడ నుంచి మన బీసీలమంతా సపోర్ట్ చేస్తే రోహిత్ అన్న గారు కినవడాలి హైదరాబాద్ లోపల. ఆ కార్యక్రమం ఇప్పుడు మీరు చేయాలి. రోహిత్ అన్న గారు నాయకత్వం, రోహిత్ అన్న గారు నాయకత్వం, కేసీఆర్ గారు నాయకత్వం పోతలేదు హైదరాబాద్ పోతలేదు సపోర్ట్ మన బీసీలది. రోహిత్ అన్న గారు నాయకత్వం ఇప్పుడు పోయింది. మీకు అందరికి ఫోన్లు చేస్తున్నాడు రోహిత్ అన్న, ఇప్పుడు సపోర్ట్ వచ్చిందని. ఈరోజు మన తాండూరు లోపల కొంతమంది ఆయన దగ్గరుండి ఆయనకే ఉండి ఎన్నపోటు పొడుస్తున్నటువంటి నాయకులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒక పక్క కాన్స్టిట్యూన్సీలో ఒక కౌన్సిలర్గా తెలియనటువంటి వ్యక్తి ఈరోజు పేపర్లో వస్తుంది తాండూరులో కూడా బీసీలో మేము ఎమ్మెల్యేగా నిలబడతామని. మేము 1999 నుంచి ప్రయత్నం చేస్తున్నాం ఎమ్మెల్యే గురించి, కానీ మనకు అవకాశం రాలేదు. ఈరోజు ఎవరికి అదృష్టం ఉండదో వాళ్ళకే ఎమ్మెల్యే వస్తుంది. ఆయన ఈరోజు మన తాండూరులో కూడా ప్రతి కులస్తులకు అన్ని విధాల సాయం చేస్తున్నటువంటి వ్యక్తి రోహిత్ అన్న అని చెప్పి సభాముఖంగా చెప్పక తప్పదు. ఈరోజు చూడండి, ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయం చేసినటువంటి వాళ్ళు వర్షాకాలం వస్తే కందనీళ్ళనే ఆగవలసిన పరిస్థితి ఉంటుంది. అది తప్పితే మంచంపల్లిలో ఆగవలసిన పరిస్థితి ఉంటుండే. ఈరోజు చూడండి ఎంత వర్షం పడని, మొన్న చూసినాం కదా ఆగకుండా 4 రోజులు వర్షం పడితే కూడా ఈరోజు మనం తాండూరు ప్రజలు హైదరాబాద్ పోవాల్సి వస్తుంది, పోతుండ్రు కూడా. అలాగనే ఈరోజు కాకినాడ నది చూడండి, మనం లక్ష్మణపూర్ పోవాలంటే కోపట్కెళ్ళి ఇట్లా తిరిగిపోవాల్సిన అవసరం ఉంటుండే. ఈరోజు ఆ బ్రిడ్జి కూడా చేసిన ఘనత మన రోహిత్ అన్నది అని చెప్పి చాలా అవసరం ఉందని చెప్పి సభాముఖంగా కోరుతున్నాం. తాండూరు ప్రజలకు, మున్సిపాలిటీకి, తాండూరు డెవలప్మెంట్కు చేయాలంటే ఒక దీపం అసెంబ్లీ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అది తప్పకుండా చేస్తాం. అది కాలేదనుకో దాని పరిణామం వేరే ఉంటుందని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తున్నారు. అది తప్పకుండా ఆమె వెంబడి ఉన్నటువంటి ఆమె భర్త నరసింహులు గారు కృషి చాలా ఉందని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తున్నారు. ఎన్ని విధాల ఆటంకులు వచ్చినా ఎదుర్కొని ముందరికి పోతున్నాడు ఆయన వెంబడి, దీప నరసింహులు వెంబడి, రాజుగౌడ్ వెంబడి, డాక్టర్ వెంబడి, నా వెంబడి, మన పెద్దలు రోహిత్ అన్న గారు ఉన్నారని చెప్పి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజుగౌడ్ గారికి ఒక విన్నపం ఏమిటంటే, ఈరోజు ఈ సభాముఖంగా ఇంతమంది బీసీలు దీప నరసింహులు వెంబడి ఉన్నామని చెప్పి ఒక రెజల్యూషన్ రాసి సంతకాలు తీసుకొని రేపు ఎంపీ కానివ్వండి, మంత్రికి కానివ్వండి, మన ఇన్ఛార్జ్ మంత్రికి కానివ్వండి, మన శ్రీనివాస్ యాదవ్కు కానివ్వండి, వీళ్ళందరికీ మనం ఒక మెమరాండం ఇస్తే చాలా గట్టి బలం వస్తుంది అని చెప్పి సభాముఖంగా తెలియపరుస్తున్నాం. మొన్న వైద్యులు అందరితో కలిసి అందరూ మంచిది చూస్తాం, అందరు మంచిది చూస్తాం అంటున్నారు, కానీ తప్పకుండా చేయాలంటే ఈ రెజల్యూషన్ తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే వాళ్ళ నిలుచు చూడండి. బీసీలం మేము ఎవరికి తలుచుకుంటే కుర్చీ పెడతాం, ఎవరికి తలుచుకోకుంటే కుర్చీ వీకేస్తామని చెప్పాలి. ఆ సత్తా బీసీల దగ్గర ఉందని చెప్పి సభాముఖంగా మా బీసీ సోదరులకు అందరికీ తెలియపరుస్తున్నాం. కాబట్టి తప్పకుండా మనము, సమయం ఎక్కువైపోయింది, ఇంకా మాట్లాడాలంటే చాలా ఉన్నది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఒక్కటే మా దీపనరసింహ గారు 27 తారీఖు నాడు చైర్మన్గా కూర్చోవాలి. కూర్చుంటేనే మన తాండూరు డెవలప్మెంట్ అవుతుంది, మన రోహిత్ అన్న మాట ఉంటుంది. రోహిత్ అన్న కూడంగా ఈరోజు ఏమవుతుందంటే, తాండూరు డెవలప్మెంట్ చేయాలంటే చైర్మన్ ఒకరు అండ్రు,
మన ఎమ్మెల్యే గారు ఆఫీసర్ త్రో నుంచి రోహిత్ అన్న గారి బలంతో తాండ్రుని ఇంకా డెవలప్ చేస్తున్నాడు కాబట్టి చైర్మన్ కూడా మన మన వ్యక్తులు ఉంటే దీప నరసింహ గారు ఉంటే ఎమ్మెల్యే గారికి కూడా చాలా బలం ఇచ్చినటువంటి కార్యక్రమం అవుతుంది కాబట్టి ఈ ఈ కార్యక్రమానికి అందరం సహకారం చేసి మనమందరము దీప నరసింహ ఎంబడి మన రోహిత అన్న ఎంబడి ఉండాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై కేసీఆర్.